సో మీరు ఈ మూవీ చూసుకోవడానికి మెయిన్ కథలో మీకేం నచ్చిందండి అండ్ చూడటానికి కంప్లీట్ అంతకుముందు సినిమాకి దీనికి ఒక విలేజ్ బాయ్ బ్యాక్ ఐ మీన్ లుక్లోకి వచ్చేసారు కంప్లీట్గా ఇప్పుడు మీరు మాకు అనిపిస్తుంది బ్యానర్లో చూస్తుంది ఎవరో వెల్ట్ విన్ అన్నట్టు అనిపించింది మాకు సో ఏంటి ఈ కథకి యాక్సెప్టెన్స్కి మీకేం బాగా నచ్చింది అండ్ డ్యాన్స్ బాగా చేశారు చాలా బాగా చేశారు సో దాని గురించి కూడా సో ఈ పర్టిక్యులర్ సినిమా చూస్ చేయడానికి టూ రీజన్స్ అండి నేనున్న సిచువేషన్కి ఐ స్టిల్ ఎమ్ యడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అనేది ఐఎమ్ స్ట్రాంగ్లీ యునో నా నా ద ఓన్లీ సోల్ పర్పస్ ఇన్ ట్రయింగ్ రైట్ నౌ ఇస్ టు ఫైండ్ ఆడియన్స్ ఎక్సెప్టెన్స్ ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఒక కాన్ఫిడెన్స్ తీసుకోవాలి ఇప్పుడు అశోక్ సినిమా వస్తుంది అంటే పైన డబుల్ బెడ్ టికెట్ కొన్నామంటే లైక్ దానికి వాల్యూ ఉండాలి బయటకు వచ్చి ఫ్రస్ట్రేషన్లో వచ్చారంటే మొత్తం ఫెయిల్ అయినట్టు యు నాట్ ఐ మీన్ లైక్ ఇట్ డెస్ నాట్ యూ 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 బ్లాక్ బస్ట్ ఆర్ ఎన్థింగ్ బట్ దే షుడ్ ఫీల్ ఇట్స్ వర్త్ ద మనీ వెన్ ఆ షోక్ రిలీజెస్ అ ఫిల్మ్ దట్ ఈస్ వన్ మోటివేషన్ నెక్స్ట్ మోటివేషన్ ఆబ్వియస్లీ వాళ్ళు ఎంటర్టైన్ అవ్వాలి సో స్టోరీలో దమ్ ఉండాలి సో ఫస్ట్ స్టోరీ ఉన్నప్పుడు స్టోరీ పరంగా నాకు ఆల్రెడీ బాగా నచ్చేసింది ఐ వాస్ టోట్లీ కన్విన్స్డ్ అండ్ ఇంత కమర్షియల్ స్పేస్లో నా సెకండ్ సినిమాకే ఛాన్స్ వచ్చింది అంటే లైక్ ఇంకా దానికన్నా ప్లస్ ఇంకేం ఉందడు అనుకొని లైక్ ఇమ్మీడియట్గా ప్రశాంత్ గారు ఒక థర్టీ ఫార్టీ మినిట్స్లో నరేషన్ ఫినిష్ చేశాక నేను ఇది చేస్తున్నాను ఇంక ఫిక్స్ అనుకున్నాం సో దట్స్ దట్స్ హౌ ది స్టోరీ హ్యాపెన్ అండ్ డాన్స్కి వచ్చేసరికి ఇంక తెలుగు యాక్టర్ అంటే డాన్స్ చేయాలి కదండి సో రిహార్సల్ చేసుకొని వేసేయటం ఇంకంతే దానికి మించి లేదు తర్వాత ఈ ఈ కథ విన్న తర్వాత మీ ఇనిషియల్ ఫీలింగ్ ఏంటి అసలు ఫస్ట్ మీరు అసలు ఈ కథ చేయడానికి మీరు మెయిన్ రీజన్ ఏంటి ఒక బర్డ్స్ ఐ వ్యూ నుంచి చూడాలంటే ఈ కథని ఏమని చెప్తారు సో అదే ఇప్పుడు ఇంటర్వెల్లో ఒక ఫెంటాసిక్ ట్విస్ట్ వస్తుంది దట్ ఈస్ బేసిక్లీ నాకు తెలిసి అందరం కన్విన్స్ అయింది అక్కడే అండ్ ఊర్లో గత కమర్షియల్ స్టోరీ సో నాకు కూడా ప్లస్ అవుతుంది అనుకోని నాకు కూడా చేయటానికి ఒక ఇది ఉందని ఓవరాల్గా అంత బాగా నచ్చిందండి సో ఇట్ వాజ్ ఆల్ ఆల్ ఎలిమెంట్స్ కమింగ్ టుగెదర్ సెకండ్ థింగ్ మీ లుక్ చాలా వండర్ఫుల్గా డిజైన్ చేయబడింది దీనికి ఎలాగా ఏంటి ఈ లుక్ ఎవరు డిజైన్ చేశారు ఎలా ప్లాన్ జరిగింది సో ఇది ఈ కథ కూడా మొత్తం విజయనగరం టౌన్లోనే జరిగే కథ సో లైక్ ఈ అబ్బాయి కూడా ఆ టౌన్లోనే అబ్బాయి అన్నట్టు కనిపించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ దాని తర్వాత ఇంకా ప్రశాంత్ వర్మ గారికి ఆల్రెడీ ఒక చిన్న ఐడియా ఉండింది ఇట్లా ఉంటే బాగుండు అని సో ఆయన దగ్గర నుంచి చిన్న ఎలిమెంట్స్ తీసుకొని ఫైనల్గా అర్జున్ సార్ వచ్చి మొత్తం ఫిక్స్ చేసి ప్రజెంట్ చేశారు ఎందుకంటే ఆయన సెన్సిబిలిటీస్తో ఒక విజన్ లాగా చూసిన సినిమాని ఆయన హీరో ఎలా కనిపించాలి అనేది ఆయనకి క్లియర్ ఐడియా ఉంది సో ఇట్ వాస్ హిస్ పుష్ అండ్ ప్రశాంత్ గారు చెప్పిన చిన్న టిప్స్ తీసుకొని కూడా ఓవరాల్గా అంతా ఆలోచించుకొని ఇలా తయారయ్యాం కెన్ యూ ఎలబ్రేట్ మోర్ అబౌట్ యువర్ క్యారెక్టర్ యా అంటే కృష్ణ అనే క్యారెక్ట్ ఈజ్ మామూలు హ్యాపీ గోలకి టౌన్లో ఉండే అబ్బాయిలాగా అనుకోవచ్చండి అమ్మ చెప్తే ఏదైనా చేసి చేసే ఒక ఒక కుర్రోడు అండ్ దేవుడి పైన ఉన్న నమ్మకం ఇది అంతా కూడా అమ్మ చెప్పింది కాబట్టి అది తనలోకి వచ్చింది అండ్ స్వేచ్ఛ గురించి గట్టిగా కోరుకునే మనిషి అతను సో ఎక్కడైనా ఇఫ్ యూ ఫీల్స్ లైక్ పీపుల్ ఆఫ్ బీ ఎంకేజ్డ్ కానీ లేకపోతే బంధిమ అదేమన్నా ఉంటే సీరియస్గా రియాక్ట్ అయ్యే మనిషి ఎందుకంటే అందరికీ స్వేచ్ఛ ఉండాలనేది గట్టిగా కోరుకునే మనిషి అతను ఆల్రెడీ టీజరు సాంగ్స్ రిలీజ్ అయినాయి కదా మహేష్ బాబు గారు ఏమన్నా చూడడం జరిగిందా చూస్తే ఆయన రియాక్షన్ ఏంటి ఆయన టీజరు ఒక సాంగ్ చూశారు ఆ టైంలో లైక్ ఈ జస్ట్ లైక్ కీప్ డూయింగ్ వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్ కి క్యాష్ జాబ్ అని పెట్టారు వ్యాలిడేషన్ ఇంకా ఎక్కడ వస్తుందండి థ్యాంక్ యూ అశోక్ గారు సార్ మీకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ మీ ఫాదర్ ఫైనాన్షియల్ స్టేటస్ కానీ డెఫినెట్గా ఒక పెద్ద క్యాన్వెస్తో ఒక పెద్ద డైరెక్టర్తో సినిమా చేయొచ్చు డెఫినెట్గా మీకున్న స్టేటస్ని బట్టి కానీ మీరు మాత్రం క్యూట్గా ఒక ఒక అప్కమింగ్ డైరెక్టర్తో ఒక చిన్న సినిమా అంటే మీ అంటే హీరోగా మీ కెరీర్ ప్లానింగ్ ఎలా అంటే ఒక స్ట్రాటజీ ఏంటి అంటే మీకు ఆ స్టేటస్ ఉన్నా కూడా మీరు ఒక చిన్న సినిమా ద్వారా ఎందుకు వస్తున్నారు సో నేను స్టోరీ వినేటప్పుడు చిన్న స్కేల్లా పెద్ద స్కేల్లా అని చూడట్లేదండి స్టోరీ బాగుందా లేదా లైక్ ఎందుకంటే నేను కూడా ఐమ్ ఓపెన్ టు ఆల్ జాన్రస్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫిల్మ్ అండ్ నేను చెప్పినట్టు నా మైండ్ సెట్ కూడా ఇప్పుడు లైక్ ఐ హ్యావ్ టు ప్రూవ్ సెల్ఫ్ టు ది ఆడియన్స్ సో నాకు కావాల్సింది మంచి స్టోరీలు అండ్ మంచి క్యారెక్టర్స్ ఫస్ట్ అవి ఎంత పెద్ద సినిమా అయినా ఎంత చిన్న సినిమా అయినా అనేది నాకు అనవసరం దేవి నందన వాసుదేవ టైటిల్లోనే చాలా బాధ్యత ఉంది అన్నట్టు అనిపిస్తుంది మీలో అంటే మీ రియల్ లైఫ్లో కూడా హీరోగా సక్సెస్ అవ్వడానికి మీ మీ వరకు ఎలాంటి బాధ్యత ఉంది ఎందుకంటే మీరు గత కొంతకాలం నుంచి చాలా టైం తీసుకుని మంచి చూసి వెళ్తున్నారు ఇప్పుడు ఈవెన్ సితారా ఎంటర్టైన్మెంట్స్తో కూడా ఒక ప్రొవైడ్ చేస్తున్నారు సో అంటే మీ మీద అలాంటి బాధ్యత ఉంది అంటే బాధ్యత అనేది బేసిక్గా పేరు చేయగొట్టకూడదు ఎంత అనేది పక్కన పెట్టేస్తే దట్ ఈస్ ఆల్ నాకు నాకున్న ఒకే ఒక బాధ్యత నా బ్యాక్ నాకున్న బ్యాక్గ్రౌండ్కి నేను వచ్చేటప్పుడు మా ఫ్యామిలీ పేరు చెడగొట్టకూడదు అదొక్కటే బాధ్యత నాకు మిగతా అంతా ఇంకా క్రియేటివ్ ప్రాసెస్ హలో గుడ్ మార్నింగ్ అశోక్ కంగ్రాజులేషన్స్ ఫర్ యువర్ టీజర్ అండ్ ఆల్ దట్ వెరీ గుడ్ దీనిలో చాలా ఇంటర్ క్వశ్చన్ ఏంటంటే కృష్ణుడు లీడ్ చేసే క్యా కథలో మీరున్నారా మీరు లీడ్ చేసే కథలో కృష్ణుడు ఉన్నాడా కృష్ణుడు లీడ్ చేసే కథలోనే నేను వచ్చానండి అంతేనా అంతే అంటే ప్రశాంత్ వర్మ గారు ఫస్ట్ నుంచి రాసుకున్నప్పుడు కృష్ణుడు కంసుడు సత్యభామ అనే మూడు క్యారెక్టర్స్ గట్టిగా ముడిపడి స్టోరీ ఇది ఆల్రెడీ ఓకే అంటే హౌ ఇట్ ఈస్ బీయింగ్ రిలేటెడ్ ది ప్రెసెంట్ టైమ్స్ అండి ఏదైనా మిస్టిక్ డ్రామా ఏదైనా రివీల్ చేయగలరా పాయింట్ టేజర్లో కూడా ఇంక అనిపించలేదు మాకు ఇప్పుడు ఎట్లా అయినా అందరికీ తెలిసిందే కదండి హీరో పేరు కృష్ణ హీరోయిన్ పేరు సత్యభామ విలన్ పేరు కంసరాజు ఓకే సో క్లియర్గా మిథాలజీ నుంచి ప్యారల్స్ తీసుకున్నాం కానీ అలాగే దేవుణ్ణి దింపేలా సినిమాలు సార్ వినోడ్ ఐ మీన్ అది హనుమాన్ లాగా డైరెక్ట్గా వచ్చేటవాళ్ళ అవే ఉండవు కొంచెం ఫ్యాంటాస్టికల్ ఎలిమెంట్స్ ఉంటాయి బట్ ఇట్స్ ఓన్లీ టు డ్రాప్ ప్యారలల్స్ అంతేగా అంటే కృష్ణుడు ఇస్ నోన్ ఫర్ టూ థింగ్స్ వన్ ఈజ్ అబ్సల్యూట్ రొమాన్స్ అండ్ ది సెకండ్ ఈజ్ అబ్సల్యూట్ వార్ దీంట్లో ఏ యాంగిల్స్ మీరు ఎక్కువగా అడాప్ట్ అయ్యాయి మీ క్యారెక్టర్ ఆ రెండు అంటే మీరు మొదటి సినిమా రిలీజ్ అయినాక అది చూసి ఈ సినిమాలో అది ఇంప్రూవ్మెంటు లేకపోతే ఎక్కడ ఇంప్రూవ్ చేయాలి అవన్నీ చేసుకున్నారా అంటే మీరు అడిగారు కాబట్టి సో హీరో సినిమాలో మొదలు పెట్టేటప్పుడు నేను ఫస్ట్ వచ్చినప్పుడు ఐ ఆల్వేస్ ఫెల్ట్ నా పర్సనల్ స్ట్రెంగ్త్ సార్ సటల్ అండ్ డ్రమాటిక్ వర్క్ హీరో సినిమా చూస్తే కంప్లీట్ కా కామెడీ అండ్ వెరీ లౌడ్ కైండ్ ఆఫ్ యాక్టింగ్ అనేది అది దట్ ఈస్ వెరీ ఫార్ ఫ్రమ్ మై యాక్చువల్ పర్సనాలిటీ సో దట్ ఈస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్ టు బిగిన్ విత్ అనేది నాకు ఎప్పుడు నుంచి వండింది సో దా అలాంటి రోల్లో కొంచెం అక్సెప్టెన్స్ దొరికింది అనేది ఐ ఫెల్ట్ లైక్ బిగ్ వ్యాలిడిటీ అనేది ఇట్స్ లైక్ ఓకే మనం బాగానే చేస్తున్నాం అనే ఇది వచ్చింది అండ్ దీనికి వచ్చేసరికి ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్ ప్రిపరేషన్ కదండి నేను చేసింది రెండు రెండు సినిమాలు సో అన్ గ్రోత్ అనేది చేంజింగ్ యాటిట్యూడ్ అనేది పెద్దగా ఉండదు ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఎందుకంటే సెకండ్ సినిమాని ఫస్ట్ సినిమాకి చాలా డిఫరెంట్గా తయారు తయారు చేసుకున్నాను సెకండ్ సినిమాకి వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ ప్రాక్టీసెస్ చేసుకుంటూ వచ్చాను సో దానికి దీనికి ఇంప్రూవ్మెంట్ అని కాదని అది 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 ఇది ఇది అంతే డిక్షన్లో కూడా కొంచెం యాక్సెంట్ ఉన్నట్టుంది కదా దానికి ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారా డబ్బింగ్ చెప్పేటప్పుడు డెఫినెట్గా అక్కడ ఈత పూ జరగకుండా జాగ్రత్తగా డబ్బింగ్ చేసుకున్నాం ఫణికుమార్ సో యాక్చువల్గా జాతకం చావు అనే కాన్సెప్ట్ చూస్తుంటే మొరారి గుర్తుకు వస్తుంది అందరికి దానికి దీనికి సిమిలారిటీస్ ఏమైనా ఉంటాయా చిన్న చిన్న సిమిలారిటీస్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ సాంగ్లో కూడా లైక్ ఐ థింక్ స్టార్ట్లో కొంచెం మురారి లాగే అనిపిస్తుంది అలాంటివి ఉన్నాయి కానీ లైక్ స్టోరీలో పెద్ద పెద్ద పాయింట్స్ అయితే దే డోంట్ మ్యాచ్ ఓన్లీ స్మాల్ స్మాల్ నస్టాల్జియా పాయింట్స్ లాగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి అంతే నుంచి వస్తున్నారు కాబట్టి అండ్ అటు పక్క కృష్ణ గారి ఫ్యాన్స్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ని కూడా సాటిస్ఫై చేయాలి సో వాళ్ళకి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అండ్ సో ఆల్రెడీ సినిమా గురించి అందరు అడిగేశారు కాబట్టి అవుట్ ఆఫ్ ద బాక్స్ సో మీకు ఎప్పుడైనా కృష్ణ గారు అండ్ మహేష్ బాబు గారు చేసిన సినిమాలో నుంచి ఏదైనా ఒక సాంగ్ ని ఒక రీమేక్ చేద్దాము ఆడియన్స్ ఫ్యాన్స్ కోసం అని చెప్పి అంటే ఇంకా ఇంకా ఏమన్నా ఇంకా అంటే నేను అట్లా ఏమనుకోవట్లేదు కానీ డెఫినెట్ గా ఏదైనా సినిమాలో సిచ్యువేషన్ పరంగా ఏదైనా వచ్చి లైక్ ఫన్గా ఉంటుంది ఫ్యాన్స్ ఎంజాయ్ కిక్ వస్తుంది అనుకుంటే లైక్ డెఫినెట్లీ డూ ఇట్ ఎనీ టైమ్ గా ఈ సాంగ్ అని ఏమన్నా ఉందా అట్లా లేదు